हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। నేను ఈ రోజు మీకు కాకరగాయ ఫ్రై చూపించబోతున్నాను। అది మనము ఇప్పుడు ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టుకొని మనం అందులో సాల్ట్ పసుపు వేసుకొని ఒక హాఫ్ ఇన్ అవర్ ఉంచి అట్లాగే నానబెట్టేసి మూత పెట్టేసి నానబెట్టేసుకుంటే మనకి అవి కాకరకాయలు చేదు అనేది ఉంటది కదా అండి, అవన్నీది మనము వాటిని పిండుకోవాలి బాగా బాగా పిసుక్కొని పిండుకుంటే మనకి ఆ నీళ్ళన్నీ దిగబడిపోతాయి కిందకి వచ్చేస్తాయి। ఇట్లా చూడండి, ఇలా పిండుకోవాలి, చూడండి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా। మనకి బాగా పిసుకితేనే మనకి ఆ అందులో ఉండే చేదంతా ఆ నీళ్ళ రూపంలో మనకి కిందకి వచ్చేస్తుంది। మనం అప్పుడు ఫ్రై చేసుకున్న మనకి చేదనేది అస్సలు తగలదండి। చాలా టిప్ అండి ఇది, చాలా బాగుంటుంది కర్రీ కూడా। ఇప్పుడు మనకి ఫస్ట్ మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటే అందులో చేదు పోవడానికి కొంచెం మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటాం కదా। ఇందులో బెల్లం అనేది షుగర్ అనేది అస్సలు యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు। ఓన్లీ మనం కారం కూరల్లో కారం వేసుకుంటాం కదా, ఆ కారం వేసుకున్నా మనకి చేదు అనేది అస్సలు ఉండనే ఉండదు। చాలా బాగుంటుందండి అసలు కాకరకాయ ఫ్రై ఇట్లా చేసుకుంటే। ఇంకొక టిప్ అండి, మనము మజ్జిగ ఉంటాయి కదా, ఆ మజ్జిగలో నానేసి పిండుకున్నా కానీ చాలా బాగుంటుంది కర్రీ అనేది, చాలా సూపర్గా ఉంటుంది। చూడండి నేను ఇలా పిండుకున్నాను, మనకి నీళ్ళు చూడు ఎట్లా మిగిలాయో, ఇన్ని మిగిలాయి చూడండి। ఇప్పుడు పిండుకున్న వాటిని ఇప్పుడు నేను ఒక బాండలి పెట్టి ఆ బాండలి నూనె వేసి నూనె వేగినాక పోపు దినుసులు వేసానండి। పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనము ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను అందులో। అవి యాడ్ చేసుకొని నేను కలుపుకున్నాను। మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా, చూడండి చాలా బాగా వేగాయి। ఇప్పుడు వేగిన తర్వాత మనం పిండుకున్న కాకరకాయలు పీసెస్ ఉంటాయి కదా, అవి అయితే అందులో వేసుకొని మనం కలుపుకొని మనము అందులో పసుపు అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు। మనం ముందే పసుపు వేసుకొని పిండుకున్నాం కదా, ఆ పసుపు అనేది ఆ ముక్కలకి పట్టే ఉంటుందండి, మనం మళ్ళీ ఎక్స్ట్రాగా పసుపు అవసరం లేదు మీరు। బట్ మీరు పసుపు కొంచెం పసుపు కలర్లో ఉండాలి కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఆప్షనల్ అని మీ ఇష్టం అది। ఇప్పుడు నేను నాకు ఆల్మోస్ట్ వేగాయి, 50% వేగాయి, అందువల్ల నేను ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరుక్కొని అవి నేను వేసుకున్నాను। వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటానండి। ఉడికించుకున్న తర్వాత మనకి ఎట్లా ఉందని చూపిస్తాను రండి, చూడండి ఉడికింది నాకైతే ఆల్మోస్ట్ చాలా ఉడికిపోయింది, ఎర్రగడ్డలు కూడా ఉడికిపోయాయి కదా అండి చూడండి। ఇదండి కాకరకాయ ఫ్రై, ఇట్లా చేసుకుంటే అసలు పిల్లలు యాక్చువల్గా కాకరకాయ అనేది తినరు కదా అండి, ఇట్లా చేస్తే చాలా బాగా తింటారు। మనకి సరిపోయింది అనుకుంటే చూసుకొని ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకొని, సాల్ట్ సరిపోతే మళ్ళీ అందులో మనం కారపొడి మీ ఇష్టమండి, మనం పప్పులు వేస్ట్ చేసుకుంటాం అదైనా వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చు। నేను ముడికారం వేసుకున్నాను చూడండి, ముద్ద పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉడికిచ్చేసి తీసేస్తాను, అంతే అండి। చాలా టేస్టీగా చాలా ఎమ్మి చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి। ఇప్పుడు నేనైతే బాక్స్లకి సర్వ్ చేసుకుంటాను చూడండి, అట్లా బాక్స్లో సర్వ్ చేసుకొని మీ పిల్లలు కప్పులు తీసుకొని తింటారండి। మా పిల్లలు అయితే అమ్మ నాకు వేయమ్మా అని కప్పు తెచ్చుకొని కప్పులో వేయించుకొని ఉత్త కూర తింటాడు, అయితే తింటాడు చాలా బాగుంటుంది అసలు। కారం అనేది కూడా తక్కువ వేస్తాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా, అందువల్ల నేను తక్కువే వేస్తాను పిల్లల కోసము చూడండి। మీకు ఇది కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఆల్ అని వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి।